హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఈరోజు వచ్చేసి సోపాక్ అంటారు కదా, కన్నడలో అయితే సోపాక్ అంటారు, సపక్కి అంటారు. దాంతో మనం బోండా ఎలా రెడీ చేయాలనేది చూద్దామండి. నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా తరిగి పెట్టుకున్న సోపాక్ దీంట్లోనే పసుపు, కారం, పచ్చిమిర్చి, మనకి కారం తగ్గట్టు వేసుకోండి, రుచికి తగ్గ ఉప్పు, దాంట్లోనే శనగపిండి కొంచెం. మనకి బోండా వేయడానికి ఎలా కావాలో అంత బైండింగ్కి సరిపడినంత, బాల్స్లా చేసుకోవడానికి సరిపడినంత శనగపిండి వేసుకోండి, సరిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదండి, ఇలాగా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని బౌల్స్ లాగా వచ్చేటట్టు, బాగా నీళ్ళకు కాదు, అలా అని గట్టిగా కాదండి, గట్టిగా వచ్చేస్తాయి. మనం దీంట్లో సోడా కానీ ఏమీ యాడ్ చేయకూడదు, అలాగే బాగుంటుంది. మనం సోడా యాడ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీర్చేస్తుంది, సో మనకు సోడా అవసరం లేదు. మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, దీంట్లో బాగుంటుంది. ఇలాగా కొంచెం ఆ పిండి సోపాకు బాగా కలిసేటట్టు, సోపాక్ అంటారు కదా అది, దీంతో బోండా చాలా బాగుంటుందండి. మీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వెదర్ అంటే అస్సలు బాగాలేదు, వర్షాలు, చలి, బయటికి రావడానికి వణుకు పుట్టేటట్టుంది. అందుకోసమే నేనైతే ఇలా వేస్తున్నానండి బోండా. ఇవి ఎప్పుడు వేయలేదు, సో పిల్లలు కూడా తింటారు ఇష్టంగా, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇవన్నీ కూడా ఆకుకూరలతో మనం ఏం చేసినా హెల్తీయే కదండి, అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను. చూసారా సింపుల్గా ఒక 5 నిమిషాల్లో అయిపోయే ప్రాసెసింగ్లోనే నేను చూపిస్తున్నాను. ఎక్కువగా కూడా ఏమీ లేదండి, ఇలా బౌల్లా చేసేసుకుని వేసేయడమే. ఎక్కువగా కూడా కాదు, ఎక్కువగా ఏమీ తినేయరు కదండి పిల్లలు. ఈ మిరపకాయ బర్జీలు అయితే కనుక లాగించేస్తారు, ఇవైతే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి నేనేమీ ఎక్కువగా ఏమీ వేయడం లేదు, తక్కువగా వేస్తున్నాను. ఈ బోండా చాలా ఈజీ అండ్ టేస్టీ. మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, నాకు ఇలా సింపుల్గా ఇష్టం కాబట్టి ఇలా సింపుల్గానే చేస్తున్నానండి నేను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా సింపుల్గానే ఎక్కువ శాతం బాగుంటాయండి. ఆల్రెడీ ఏగిపోయినాయి, చూసారా ఈ కలర్ వస్తే చాలండి మనకి, చాలా బాగుంటుంది. చూసారా ఈ కలర్ వచ్చినాయి కదా, కొంచెం నూనెలోనే నేను, ఎక్కువ కూడా కాదండి. చూడండి అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ చూసారండి, ఇవైతే తోటకూరతో చేస్తున్నాను నేను. తోటకూర కూడా మనకి హెల్తీయే కదా, ఒక కప్పు తోటకూర, పసుపు, కారం, ఉప్పు. ఇది రాగి పిండితో చేస్తున్నానండి నేను, శనగపిండితో మాత్రం కాదు. మనకి హెల్తీ వర్షన్గా చేస్తున్నాం కాబట్టి, హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ రాగి పిండితో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏ పిండి అయినా వేసుకోండి, దీంట్లో వాము కూడా వేస్తున్నానండి, మనకి జీర్ణానికి చాలా మంచిది. సో దీంట్లో ఉప్పు, కారం, పసుపు, దీంట్లో వాము వేసాము. మనం దీంట్లో ఎక్స్ట్రా కూడా ఏమీ యాడ్ చేయమండి. మనకి ఇలా రాగి పిండితో కూడా చాలా బాగుంటాయండి. మీరు బోండాలలాగైనా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు అండి. నేను రెండు అదొక టైపు, ఇదొక టైపు, రెండు రకాలు చూపిస్తాను. మీకు ఏది ఇష్టమైతే ఈ వెదర్లో అది వేసుకోండి. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి వెదర్ అనేది చాలా చిల్లిగా ఉంది, అసలు బయటికి వెళ్ళలేకపోతున్నామండి, అంత వర్షాలుగా ఉంది, చల్లగా ఉంది. చూసారా ఇలాగ, ఇది కూడా బాగా మెత్తగా జోరడిగా ఏమీ అవసరం లేదు, ఎందుకంటే రాగి పిండి ఇడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో మనమైతే బాగా కలుపుకుంటూ, నేనైతే ఒక్క చేస్తూ వీడియో తీస్తూ ఒక్క చేత్తో కలుపుతున్నానండి. మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వెదర్కి అనేది చాలా బాగుంటుంది. చూసారా ఇలాగా కావాల్సింది మీకు ఎక్కువగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను ఇలా పకోడీ ఇలా వేసిస్తున్నాను, మీరు కావాలనుకుంటే బోండాలకు కూడా వేసుకోవచ్చు, కానీ పకోడీలా వేస్తే త్వరగా వేగిపోతే లేనేసి ఇలా పకోడీలా వేసేస్తున్నాను. ఆకుకూర వేసామండి హెల్దీ, దీంట్లో రాగి ఉంది, మనకి కెల్షియం అనేది బాగుంటుందండి. చూసారా మనం అన్నీ కూడా హెల్తీగా చూస్తున్నాం కాబట్టి
మనకి ఓన్లీ డీప్ ఫ్రై అనే ఆలోచన తప్పితే ఇంక వేరే ఏమీ లేదండి. కానీ చూసారా రాగి పకోడా ఎంత బాగుందండి, హెల్దీ కూడా కదా, ఎక్కువగా ఆయిల్ కూడా లాగదండి మనకి రాగి పకోడా వేసేటప్పుడు. చూడండి ఇలా రాగి పకోడా వేయండి, పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు ఇష్టంగా తింటారు, మనము ఇష్టంగా తినొచ్చు, హెల్దీగా కూడా ఉండొచ్చు అండి. అందుకోసమే చూసారా ఇలాగా మనకి పకోడీ రెడీ అయ్యాక ఒక బౌల్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ డైరెక్ట్ తీసేసుకోండి, బాగుంటుంది. చూసారా ఇలాగా పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఇలాగా మనకి రాగి పిండితో మరొక ఇది సోపాకుతో రెండు కూడా రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయండి, నోరు ఊరుతుందా, చాలా బాగున్నాయి కదా. ఇలాగా ట్రై చేయండి, ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం. హెల్దీగా చేసుకునేటప్పుడు ఇలా చేసుకోండి, వర్షాలు వస్తున్నాయి కాబట్టి. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.